हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल लक्की लक्ष्मी टिप्स एंड थॉट्स। फ्रेंड्स, नेनु रागी पिंडी तो सूपर फेस पैक मीकु चूपिंचबोतुन्नानु। ई पैक चाला बागुंटुंदी, अन स्किन टोन वाल्लकी सेट अवुतुंदी। नेनु रागी पिंडिनि तीसुकुन्नानु, टू स्पून्स रागी पिंडिनि तीसुकोनि इंदुलो कोंचेम मिल्क नि याड चेस्तानु। नेनु पच्चि पालनि तीसुकुन्नानु, मीरु कावा पडकपोते पच्चि पालु पडकपोते मीरु काचिन पालैना तीसुकोवच्चु, कूल्वि तीसुकोंडि। तीसुकोनि वीटिनि సరిపడా ఈ పిండిలో పోసి బాగా కలుపుకోవాలి, ఐ మీన్ పేస్ట్ లాగా అవ్వాలన్నమాట, పేస్ట్ లాగా కలుపుకోవాలి। ఇది అన్ని స్కిన్ టోన్ వాళ్ళకి సెట్ అవుతుంది, చాలా బాగుంటుంది ఇది। ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ పౌడర్, ఈ ప్యాక్ ఉంది కదా, ఇప్పుడు దీన్ని మొత్తం ఫేస్ అంతా అప్లై చేయాలి। నీట్గా మొత్తం అప్లై చేసి స్క్రబ్బింగ్ చేయాలన్నమాట, ఒక 10 మినిట్స్ పాటు బాగా స్క్రబ్బింగ్ చేయాలి। ఇలా స్క్రబ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మన ఫేస్ మీద ఉండే డెడ్ స్కిన్, ముక్కుపైన ఉండే బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా, మొత్తం అవన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట। వెళ్ళిపోయి స్కిన్ ఫ్రెష్గా ఉంటుంది, మంచి గ్లో వస్తుంది। అలాగే దీంతో ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఈ ప్యాక్తో ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా మన బుగ్గల మీద, వాటి మీద అవన్నీ రిమూవ్ అయిపోతాయి। ఈ ప్యాక్ని మీరు వారానికి 2-3 టైమ్స్ వేసుకోవచ్చు, ఓకేనా। మంచిగా స్కిన్ అనేది బ్రైట్నింగ్ ఇస్తుంది అన్నమాట, ఇన్స్టంట్లో ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ఈ ప్యాక్ని ట్రై చేయండి, మంచి గ్లో వస్తుంది। ఎలాంటి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే హ్యాపీగా ఈ ప్యాక్ని చేసుకోవచ్చు। ఇలా బ్యూటీ పార్లర్లో స్ట్రోక్స్ ఇస్తారు కదా, మసాజ్ చేస్తారు కదా, సో ఆ విధంగా మనం ఫేస్ అంతా బాగా రబ్ చేయాలి, కొంచెం మసాజ్ చేయాలన్నమాట, ఒక 10 మినిట్స్ పాటు బాగా మసాజ్ చేసేసి నెక్స్ట్ ఈ ప్యాక్ని దీన్ని మళ్ళీ మనం ఫేస్ ప్యాక్కి పూసుకోవాలి। ఫస్ట్ కొంచెం తీసుకుని ఇలా స్క్రబ్బింగ్ చేసుకున్నాం కదా, మిగిలినది ఉంటుంది కదా, ఆ మిగిలిన మిశ్రమాన్ని ఫేస్కి అప్లై చేయాలి। చూడండి, ఈ విధంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి। చూడండి, స్క్రబ్బింగ్ అయిపోయింది 10 మినిట్స్ పాటు। ఇప్పుడు ఏంటంటే ప్యాక్ వేస్తున్నాను, ఆ మిగిలిన పిండి ఉంది కదా ఆ దాన్ని ప్యాక్గా వేసేస్తున్నాను। మొత్తం వేసేసి ఒక 10 మినిట్స్ ఆ పాటు ఆరిపోవాలన్నమాట, ఆరిపోయేంత వరకు ఉంచుకోవాలి। మొత్తం అప్లై చేసేసి పూర్తిగా ఆరిపోయిన తర్వాత వాష్ చేసేసుకోవడమే ఇంకా। చూడండి, ఆరిపోయింది కదా, ఒక 10-15 మినిట్స్ పడుతుంది మొత్తం ఆరిపోయిన తర్వాత। ఇప్పుడు టైట్గా అయిపోతుంది అన్నమాట స్కిన్, ఇప్పుడు వెళ్ళి వాష్ చేసేసుకోవాలి। నేను వాష్ చేసుకొని వచ్చేసాను, చూసారా ఎంత ఫ్రెష్నెస్ కనిపిస్తుందో ఫేస్లో, చాలా బాగుంటుంది ఇది। ఎవరికైనా మీకు యూజ్ అయినట్లయితే ట్రై చేయండి, టిప్ చాలా చాలా బాగా వర్క్ చేస్తుంది। ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి। మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి।